భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎఫ్ చీఫ్ బిపిన్ రావత్తో కలిసి 11,000 అడుగుల ఎత్తున గల లేహ్కు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. పర్యటన సందర్భంగా సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోదీ సమీక్ష నిర్వహించి సైనికుల్లో ఉత్సాహం నింపారు. అడవులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం కార్యక్రమాలను చేపట్టిందని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఎమ్మెల్యే శంకర్ నాయకులు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ రూరల్ నదివాడ గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వనంలో వాకింగ్ ట్రాక్తో పాటు బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కుక్కట్పల్లి మూసాపేటలో ఓ యువకుడు ప్రజలకు అందించే మంచినీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకులో కాలు కడుగుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాటర్ ట్యాంకులోకి మంచినీటిని నింపుతున్న క్రమంలో దానిపైన ఉన్న యువకుడు కాలు కడుగుతున్న వీడియోని చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతును రాజుగా చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని ముత్యంపల్లిలో 22 లక్షల నిధులతో మొదలు కానున్న రైతు సమన్వయ వేదిక పనులను ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు, నాయకులు, వైద్యులు సూచిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారు. పరిస్థితి తీవ్రం కావడంతో దంతాలపల్లి డిఎస్పీ వైద్య అధికారులు ప్రజల మధ్యకు వెళ్లి తగిన సూచనలు తెలియజేస్తున్నారు. గుంపులు గుంపులుగా ఉండకూడదని, ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సింగరేణి ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మికులకు మద్దతుగా ఆదిలాబాద్లోని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్ సమయంలో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణంలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మూటలను పట్టుకున్నారు పోలీసులు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 4 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 45 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని ఎనగండ్ల రంగంపేట గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచ్లతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో చిన్న చిన్న వ్యాపారులు ఉపాధి కోల్పోవడం చాలా బాధాకరమని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వ్యాపారస్తులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తోందని తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో వరద మధ్యలో బస్సు చిక్కుకోగా త్రుటిలో పెను ప్రమాదం నుండి బయటపడింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నా వందన తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోగా ఓ ఆర్టీసీ బస్సు మాత్రం నది మధ్యలో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెనుకకు తీసుకుని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎమ్మెల్యే 75 మామిడి మొక్కలను నాటారు. ప్రజాజ్యోతి పత్రికలో ప్రచురితమైన ప్రాణభిక్ష పెట్టండి ప్లీజ్ అనే కథనానికి స్పందన వచ్చింది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బోర తిరుపతికి లక్షట్టిపేట్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు 8,600 అందించారు. ఖమ్మం జిల్లా గోపాలపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక పాత గోడౌన్లో గుట్కా నిల్వ ఉందనే పక్కా సమాచారంతో సీఆర్ వెంకన్న బాబు, ఎస్ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 3 లక్షల విలువ గల 24 గుట్కా బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 6వ విడత హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది. శుక్రవారం తలమడుగు మండల కేంద్రంలోని కుచిలాపూర్ గ్రామంలో అడిషనల్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ, జెడ్పీటీసీలు రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, నాయకులు కాలనీలోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని స్థానిక నాయకులు మధిర జిల్లా పరిషత్ చైర్మన్కు వినతి పత్రంను సమర్పించారు.
ఆర్వీ కాంప్లెక్స్ వద్ద నుండి ఆర్సీఎం చర్చి రోడ్డు వరకు వర్షాకాలంలో ఎదురవుతున్న కాలువలు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేశంపేట్ మండలం పోల్కొని గుట్ట తండ గ్రామ పంచాయతీలో ఈజీఎస్ నిధులతో నిర్మించిన డంపింగ్ యార్డ్ను శుక్రవారం ఎంపీపీ రవి యాదవ్ ప్రారంభించారు. అనంతరం గ్రామ శివారులో శ్మశాన వాటిక నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. తప్పుడు కొలతల వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బక్రన్ బీడీ చౌరస్తా నుండి గుల్జార్ కాంప్లెక్స్ వరకు చేపట్టిన రోడ్డు వెడల్పులో భాగంగా మున్సిపల్ అధికారులు కొలతల విషయంలో జాప్యం చేస్తూ పేద ప్రజలు నివసించే ఇళ్లను కూల్చివేస్తున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్లు కాలనీ వాసులు అధికారులపై మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో పెట్టుబడిదారులకు ఆదాయం చేకూర్చి కార్మికులకు అన్యాయం చేస్తుందని మేడ్చల్ జిల్లా సిఐటియు ఏఐటియుసి కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కేంద్రంలోని గట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఏఐటియుసి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.